హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర ఇవాంటి స్పెషల్ మన తెలుగువారి ఇళ్లలో రెగ్యులర్గా కనిపించే కారం పొడులలో ఒకటైన కరివేపాకు కారం పొడి ఇది చాలా చాలా హెల్దీ తప్పకుండా తీసుకోవాల్సిన పదార్థాలలో ఒకటి మరి అలాంటి రెసిపీని మన అడ్డ అయిన సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్లోకి వెళ్ళి చూస్తూ చేసేసుకుందాం ముందుగా ఆయిల్ తీసుకుని కారం పొడికి కావలసిన దినుసులు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి అందులో మొదటిగా పచ్చిశెనగపప్పు అది మంచి కలర్ వచ్చే వరకు వేయించి తరువాత సరిపడినంత మినపప్పు వేసుకోండి విత్ పీల్ ఉన్నదే తీసుకున్నాను వితౌట్ పీల్ ఉన్నదైనా కూడా తీసుకోవచ్చు బట్ ఇదైతే భలే బాగుంటుందండోయ్ ఇది వేసిన తర్వాత ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత నువ్వులు కూడా వేసుకోండి ధనియాలు మినపప్పు పచ్చిశనగపప్పు మూడు కూడా చిన్న కప్స్ తోటి ఈక్వల్గా తీసుకున్నాము నువ్వులు కూడా మ్యాక్సిమం హాఫ్ కప్పు తీసుకున్నాము తరువాత కొంచెం జీలకర్ర ఒక టూ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది అలాగే హాఫ్ స్పూన్ మెంతులు సరిపోతాయి ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత అవన్నీ పక్కకు తీసేసుకొని అదే కళాయిలో ఎండుమిరపకాయలు కూడా సరిపడినన్ని స్పైసెస్ చూసుకొని వేసుకొని అవి కూడా ఎర్రగా వేగనిచ్చి పక్కకు తీసుకుని అదే కళాయిలో ఆయిల్ మాత్రం ప్రతిదానికి వేసుకుంటూ ఉండండి అలా వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి కరివేపాకుని బాగా మగ్గనివ్వండి ఆ నీరంతా పోయి చక్కగా డ్రై అయిపోయి వేళ్లతోటి ఇలా అంటే విరిగిపోయేంత వరకు ఉంచి బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న కరివేపాకులోనే కొంచెం చింతపండు పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది ఆ చింతపండు కూడా ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి లేదంటే ఎక్కువ రోజులు నిల ఉండదు అలాగే ఆ స్మెల్ అనేది కూడా మంచి ఫ్లేవర్ అనేది మిస్ అవుతాము అందుకని చల్లారే వరకు ఉంచి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు కూడా ఫస్ట్ దినుసులన్నీ వేసుకుని దానితో పాటే సరిపడినంత కల్లుప్పు చెప్పాను కదా అన్నీ ఈక్వల్గా కప్పు తోటి అదే కప్పు ఉప్పు కూడా సరిపోతుంది అనమాట వీటితో పాటే చింతపండు ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకొని మ్యాక్సిమమ్ పౌడర్ లాగా పట్టుకోండి కొంచెం కచ్చా పిచ్చాగా పట్టినా కూడా పర్లేదు కాకపోతే ముందర పట్టుకోండి దాని తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా పౌడర్ అవడానికి వీలు కుదురుతుందనమాట చూసారు కదా ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా దీంట్లో మొత్తం వేసేయండి మిక్సీ అవ్వదేమో చాలా ఎక్కువ ఉందేమో అని అసలు అనుకోకండి కరివేపాకు ఇట్టే నలిగిపోతుంది సో అసలు కంగారు పడొద్దు మొత్తం కూడా ఒక్కటేసారి వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకుని మిక్సీ పట్టేసుకోండి ఒకవేళ రోట్లో చేసుకోవాలన్నా కూడా ఇదే పద్ధతి ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకొని రోట్లో అయినా కూడా దంచుకోండి చూసారా ఎంత ఫైన్ పౌడర్ లాగా అయిందో చాలా చాలా ఈజీగా నలిగిపోతుంది అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట ఈ కరివేపాకు పొడి చల్లారడానికి అలాగే ఇంకొకటి సీక్రెట్ టిప్ మనం వెల్లుల్లిపాయ వేయలేదు కదా దీంట్లో ఇలా కచ్చాపిచ్చాగా పట్టుకొని ఇప్పుడు వేయండి అసలు ఫ్లేవర్ ఉంటుంది మనకి లాస్ట్ వరకు కూడా ఈ కరివేపాకు పొడి తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ డామినేట్ చేసి ఎంత బాగుంటుందంటే ఆ వెల్లుల్లిపాయతో పాటు వేడివేడి అన్నంలో నెయ్యి తగిలించి తిన్నామనుకోండి హెల్త్కి హెల్త్ రుచికి రుచి ఆస్వాదించడానికి మనసు అన్నీ సెట్ అవుతాయి అన్నమాట అంత కమ్మగా ఉంటుంది ఈ కరివేపాకు పొడి అనేది ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే టైట్ బౌల్లో తీసుకోండి గాజు గ్లాసు ప్రిఫర్ చేయండి అలాగే కొంచెం టైట్గా ఉండే మూతని ఎంచుకుని పెట్టుకోండి చక్కగా వన్ మంత్ వరకు కూడా దీనిని యూస్ చేసుకోవచ్చు కానీ వన్ మంత్ ఉండదండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మనం ఈజీగా అవగొట్టేస్తాం అనమాట ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది దట్టు రోజు మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద దీనితో తిన్నామనుకోండి అరగదు అన్న సమస్యే రాదు బైదవే దీంట్లో కరివేపాకు కదా మెయిన్ వాడింది మనం ప్రతి కూరలో ప్రతి వంటకంలో కరివేపాకు లేకుండా అయితే అస్సలు పనిచేయం కదా మరి ఈరోజు స్పెషల్గా చేసిన ఈ కరివేపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలిసేసుకుందాం మరి కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజు కరివేపాకు ఆకుల్ని పచ్చిగా తీసుకోండి చాలా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు అని నిపుణులు చెప్తున్నారు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు శరీర బరువును కూడా బాగా తగ్గిస్తుంది మధుమేహంతో బాధపడే వారి పాలిట ఈ కర్వేపాకు ఒక వరం అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇది రక్తంలో ఉండే చక్కెర నిల్వలను క్రమబద్ధీకరించడమే కాకుండా కర్వేపాకు నమిలి మింగడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రించుకోవచ్చు అనేది వెల్లడైన సత్యం ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ ఏ ఇందులో సమృద్ధిగా ఉంటుంది రెగ్యులర్గా తీసుకుంటే కళ్ళకు సంబంధించిన వ్యాధుల్ని తగ్గించి కంటి చూపు మెరుగుపరచడంతో పాటు రేచీకటి సమస్యను కూడా దూరం చేస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించి జీర్ణక్రియని సక్రమంగా సాగేలా చూస్తుంది అజీర్తి తీసుకున్న ఆహారం అరగకపోవడం ఎసిడిటీ గ్యాస్ వంటి ఉదర సంబంధిత వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది ఆకలిని పెంచి జీవక్రియని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది రోజు క్రమం తప్పకుండా కరివేపాకు తీసుకోవడం ద్వారా జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు కరివేపాకులో ఉండే సుగుణాలు వెంట్రుకలు రాలడం చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం పలచబడడం లాంటి సమస్యలు దూరం చేసుకోవచ్చు రెగ్యులర్గా దీనిని తీసుకోవడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది అలాగే కరివేపాకును ఒక మంచి సౌందర్య సాధనంగా కూడా చెప్పచ్చు ఇది చర్మంపై ఉన్న ముడతలు మచ్చలు ఇన్ఫెక్షన్స్ లాంటివి నివారించడంలో అమోఘంగా పనిచేసి చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు రక్తహీనత సమస్యలను తగ్గించి అధిక రక్తపోటును నివారిస్తుంది మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లను కూడా ఇట్టే కరిగించేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో నుంచి పెద్దవాళ్ల వరకు ఎదురయ్యే సమస్య నులిపురుగులు పెరగడం అదే అజీర్ణానికి కారణం అలాంటి నులిపురుగుల్ని ఇట్టే చంపేస్తుంది ఈ కరివేపాకు యూస్ చేయడం వల్ల మరి ఇన్ని ప్రయోజనాలున్నా ఇలాంటి హెల్దీ రెసిపీ అయినా కరివేపాకు పొడి ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే నచ్చింది కదా ప్రాసెస్ రెసిపీ ఫ్లేవర్ కూడా కావాలి కదండి మరి ఆ ఫ్లేవర్ కోసం తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి కరెక్ట్గా కుదిరిందో లేదో కామెంట్ బాక్స్లో పంపించండి ఇంకా ఇలాంటి యూనిక్ హెల్దీ రెసిపీస్ డిఫరెంట్ కారం పొడులు చూడాలి మిస్ అవ్వకూడదు ఫాలో కావాలి అంటే సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Until then, yours Geeta signing off. Jai Javan, Jai Kisan and Jai Hind. Thank you so much.